आदिलाबाद నుంచి అలంపూర్ వరకు భద్రాచలం నుంచి తాండూరు వరకు ప్రతి పల్లె నుంచి ప్రతి మండలం నుంచి ప్రతి జిల్లా నుంచి మీ సద్ది మీరు కట్టుకొని మీ బండి మీరు మాట్లాడుకొని తరలి వచ్చిన ముదరాజ్ యువకులకు ముదరాజ్ బంధువులందరికీ పేరు పేరున నమస్కారం మాట్లాడనీరా జరసేపుండు అనేక ఊర్లల్లో మీరు సభకు పోవద్దని చెప్పి హుకుం జారీ చేసిండ్రు ఆటోలు మాట్లాడుకుంటే ఆటోలు బంద్ చేసిండ్రు బస్సులు మాట్లాడుకుంటే బస్సులు బంద్ చేసిండ్రు బస్సులు ఎక్కుతుంటే మీకు ఇల్లు రాదు బస్సులు ఎక్కుతుంటే మీరు సభకు పోతే పెన్షన్ రాదని మీరు సభకు పోతే ఇల్లు రాదని మీరు సభకు పోతే సంఘ భవనాలు రావని బెదిరించిండ్రు అయినా నీ ఇల్లు లేకపోతే బిడ్డ నీ పెన్షన్ లేకపోతే నీ అప్ప జాగిరి కాదు బిడ్డ నీ ఇంట్లోకి వెళ్ళిస్తున్నావా మేము హైదరాబాద్ పోవాల్సిందే పైరాడు గ్రౌండ్ లో గర్జించవలసిందే అని చెప్పొచ్చిండ్రు నిజామాబాద్ రోడ్డు మీద కరీంనగర్ రోడ్డు మీద వరంగల్ రోడ్ల మీద బారికేడ్లు పెట్టి బస్సులు రాకుండా చేసి గ్రౌండ్ అంతా నిండిపోయింది సభ అయిపోయింది మీరు రా మీరు పోకూడదని చెప్పి కొన్ని వందల బస్సుల్ని ఎక్కడికక్కడ రోడ్ల మీదనే ఆపిండ్రు గ్రౌండ్కి వచ్చింది పావుల వంతు మాత్రమే మూడు పావులాల జనం ఇవాళ బయటనే ఉన్నారు కొంతమంది అయితే ప్రగతి భవన్ రాసిచ్చినటువంటి పిచ్చి రాతలు సోషల్ మీడియాలో పెట్టిండ్రు సభ లేదని పెట్టిండ్రు సభకు పర్మిషన్ లేదని పెట్టిండ్రు ఈ సభ మనది కాదని పెట్టిండ్రు అరే ఈ సభ మా ముదరాజు ముద్దు బిడ్డల బిడ్డ ఇది పెట్టినాడు ముదరాజు కాదని చెప్పి దంచి కొట్టొచ్చింది ఇక్కడికి నేను అడుగుతున్నా ఏమంటారు వాళ్ళు ఏదో ఈటల రాజేంద్ర అంటూ ఆయన లీడర్ కావాలని సభ పెట్టుకుంటాడా ఈటల రాజేంద్ర లీడర్ కాడా ఈటల రాజేందర్ 4 కోట్ల తెలంగాణ ప్రజలు గర్వపడే బిడ్డ వేలాది మంది తల్లులు అన్నం పెడితే పెరిగిన బిడ్డ నేను 2022-23 నుంచి ఈ 2023 వరకు 2023 నుంచి మొదలుపెట్టి 2023 వరకు నా 20-21 సంవత్సరాల చరిత్ర తెలంగాణ ప్రజల కళ్ళ ముందు కదలాడుతున్న చరిత్ర ఏ ఇంటికి పో ఏ ఊరికి పో
ఏ జాతిని కదిలించు, ఏ కులాన్ని అయినా కదిలించు, ఏ పార్టీ అయినా కదిలించు. ఈ తల్లిదండ్రులు అంటే మంచోడి బిడ్డ, పోరాటం చేసే బిడ్డ అని చెప్పంటారు తప్ప, ఇవాళ నన్ను పట్టుకొని నేనట నాయకుడు కావాలని, నా ప్రతిష్ట తగ్గిపోతుందట, నా ప్రతిష్ట పెంచుకోవాలని చెప్పి అంటుందట. అరే నా కొడుక, ఈటల దేవేంద్ర అంటోని ఓ గింతెత్తు పిల్లకాంచెలు మొదలుపెట్టి, మాటలు వచ్చిన పిల్లకాంచెలు మొదలుపెట్టి, పండు ముసలమ్మ వరకు కూడా ఇగో గీననే ఈటల బిడ్డ అంటారు బిడ్డ. 14 ఏళ్ళు, 14 ఏళ్ళు తెలంగాణ ఉద్యమంలో ముందు బాగాన ఉండి కొట్లాడిన బిడ్డ ఈటల. ఆనాడు సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రులు బెదిరించినా, కేసులు పెట్టినా, భూములు గుంజుకున్నా, గుండాలు చంపుతాని బెదిరించినా లొంగి పోని బిడ్డ ఈటల గుర్తుపెట్టుకో. ఇవాళ నాలాంటోడు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమాన్ని నడపడమే కాదు, తెలంగాణ గడ్డ మీద ఏ కులం తన హక్కుల కోసం కొట్లాడితే ఆ కుల సభలో నిలుస్తున్న బిడ్డ ఈటల రాజేంద్ర గుర్తుపెట్టుకో. వాళ్ళు రెడ్లు కావచ్చు, 300 కాపులు కావచ్చు, ముదిరాజు బిడ్డలు కావచ్చు, వాళ్ళు గౌడ్స్ కావచ్చు, వాళ్ళు పద్మశాలులు కావచ్చు, వాళ్ళు గొల్ల కురుమలు కావచ్చు, వాళ్ళు విశ్వకర్మలు కావచ్చు, వాళ్ళు ఒడ్డరోళ్ళు కావచ్చు, వాళ్ళు కుమ్మరోళ్ళు కావచ్చు, ఏ కులమైనా కూడా ఈ తెలంగాణ గడ్డ మీద మాకు సమస్య ఉందని చెప్తే ఆ సమస్య కాడ గొంతెత్తి మాట్లాడిన బిడ్డ ఈటల రాజేంద్రని కోసం మర్చిపోతుంది. ఇవాళ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే ఆ సమ్మెలో ఉన్న బిడ్డ ఈటల, మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తే ఆ సమ్మెలో గొంతు కలిపిన బిడ్డ ఈటల. నా విఆర్ఏ, నా విఆర్ఓ, నా విఏఓ, నా అంగన్వాడీ టీచర్, నా ఆశా వర్కర్, నా సెకండ్ ఏఎన్ఎం, ఈ గడ్డ మీద నాకు ఈ బాధ ఉందని చెప్పి మా సిఆర్టీలు, మా గెస్ట్ లెక్చరర్లు, మా కాంట్రాక్ట్ ఉద్యోగులు, మా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కొన్ని 100 సార్లు ఉద్యమాలు చేస్తే ఆ ఉద్యమానికి సంఘీభావం చెప్పిన బిడ్డ ఈటల అనే విషయం మర్చిపోకండి.